ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ, జనసేన పార్టీ నాయకుడు బండారు శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులతో కలిసి ఆయన రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నందం వీర వెంకట సత్యనారాయణ, ముత్యాల బాబ్జీ, సలాది రామకృష్ణ, ఆకుల భీమేశ్వరరావు, సాధనాల శ్రీనివాస్, కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల నుంచి అధిక సంఖ్యలో రంగ అభిమానులు, కాపు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.